అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హిందూపురంలో అధికార పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తుందని హిందూ సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగాయి. ఇక శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రధానమైన దండు రోడ్డు, ఆర్పీజీటీ రోడ్లు పేర్లను ఈద్గా వీధులుగా మార్చేందుకు రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకునే ప్రసక్తే లేదని హిందూ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలోని మున్సిపల్ అధికారులకు ఈ సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లి వినతి పత్రం అందజేసి తిరిగి వస్తున్న నేపథ్యంలో వారిపై కొంతమంది ఆకతాయిలు రాళ్లదాడి చేశారని, ఒక కార్యకర్తకు తీవ్రంగా గాయాలైనట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనతో హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ చేరుకుని రాళ్లదాడికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఇక దీంతో ఒక్కసారిగా హిందూపురం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ప్రకాశ్ అనే గోరక్షక దళ సభ్యుడికి తనకు బలమైన గాయం జరిగింది. మేము దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము. అధికారులు కూడా ముందే మా దగ్గరికి అక్కడ వచ్చిందంటే ఈ యొక్క గొడవ జరిగేది కాదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ వచ్చారు కానీ పోలీస్ అధికారులు ముందే ఉన్నట్లయితే బాగుండేది అని చెప్పేసి మేము వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాము. వాళ్ళని పిలుచుకొచ్చి ఈ యొక్క దాడికి కారణమైనటువంటి వాళ్ళందరినీ వాళ్ళని శిక్షించకపోతే వేల మందిని కలుపుకొని మేము ఒక పెద్ద తరుణ ముట్టడి కంప్లైంట్ రాయాలి.